సభలో ప్రజల ముందు తాను అమాయకుడని చెప్పుకుంటున్న జగన్తో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని ఆశిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. పాపం పసివాడు పోస్టర్ను షేర్ చేస్తూ ట్విట్టర్లో షేర్ చేశారు. జగన్పై అనేక విమర్శలు చేశారు. ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేశారు. ఆయన చాలా అమాయకుడని చెప్పుకునే రాజకీయ నాయకుడు అన్నారు. సినిమాలో ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. ఆయన చేతిలో సూట్ కేసుకు బదులుగా అక్రమ సంపద కోసం మనీ లాండరింగ్ సులభతరం చేసేటువంటి బహుళ సూట్ కేస్ కంపెనీలు ఉంచాలంటూ పవన్ ట్వీట్ చేశారు. అక్రమ సంపాదన హింసతో రెచ్చిపోతున్నారంటూ జగన్కు వర్గ యుద్ధం అనే పదాన్ని కూడా ఉచ్చరించే హక్కు లేదన్నారు జనసేన అధినేత. జగన్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డిలు కాదంటూ కూడా తెలిపారు. అక్రమ సంపాదనలో ప్రజలపై హింస సాగిస్తున్న జగన్కు వర్గ యుద్ధం అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా లేదంటూ తెలియజేశారు. ఏదో ఒకరోజు రాయలసీమ జగన్ అతని గుంపు నుంచి విముక్తి అవుతుందంటూ ఆశిస్తున్నట్లుగా పవన్ రాసుకొచ్చారు. ఇక ఈ సినిమా కథకు రాజస్థాన్ ఎడార్లు కావాలన్నారు. అయితే వైసీపీ ఏపీలోని నదీ తీరాల నుంచి ఇసుక దోచేసిందంటూ కూడా పవన్ ఎద్దేవా చేశారు. కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయంటూ పవన్ ఎద్దేవా చేశారు.